ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ప్రపంచ కప్ క్రికెట్ గురించి చెప్తున్నాను. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికి వస్తుంది. ఇందులో నుంచి కన్ఫామ్గా రెండు బిట్లు అనేది వస్తుంది. ఎలా బిట్లు అడుగుతున్నారు కూడా అనేది చెప్తున్నాను మీకు. 1975 మొదట ప్రపంచ కప్ క్రికెట్ అనేది స్టార్ట్ అయింది. క్రీడా ప్రదేశం ఇంగ్లాండ్, విజేత వెస్టిండీస్, రన్నర్ ఆస్ట్రేలియా. 1979 క్రీడా ప్రదేశం ఇంగ్లాండ్, విజేత వెస్టిండీస్, రన్నర్ ఇంగ్లాండ్. 1983 ఇంగ్లాండ్లో జరిగింది, విజేత భారత్, రన్నర్ వెస్టిండీస్. 1987 భారత్ మరియు పాకిస్తాన్లో జరిగింది, విజేత ఆస్ట్రేలియా, రన్నర్ ఇంగ్లాండ్. 1992 ఆస్ట్రేలియా జరిగింది, విజేత పాకిస్తాన్, రన్నర్ ఇంగ్లాండ్. 1996 భారత్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలో జరిగింది, విజేత శ్రీలంక, రన్నర్ ఆస్ట్రేలియా. 1999 ఇంగ్లాండ్లో జరిగింది, విజేత ఆస్ట్రేలియా, రన్నర్ పాకిస్తాన్. 2003 దక్షిణాఫ్రికా, కెన్యా మరియు జింబాబ్వే జరిగింది, విజేత ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా. 2007 వెస్టిండీస్లో జరిగింది, విజేత మాత్రం ఆస్ట్రేలియా అయింది, రన్నర్ మాత్రం శ్రీలంక. 2011 భారత్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్లో జరిగింది, విజేత ఇండియా, అంటే భారత్లో భారత్ గెలిచింది, రన్నర్ మాత్రం శ్రీలంక. 2015 న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా జరిగింది, విజేత ఆస్ట్రేలియా, రన్నర్ న్యూజిలాండ్. 2019 ఇంగ్లాండ్లో జరిగింది, విజేత ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్. ఇది మొన్న జరిగింది. 2023 భారత్లో జరుగుతుంది, విజేత రన్నర్ ఇంకా జరగవలసి ఉంది కాబట్టి చెప్పలేము మనం. ఓకే, ఇప్పుడు దీని మీద ఎలాంటి క్వశ్చన్ వేస్తారనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని అడుగుతుంటాడు. ఇది 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఆన్సర్ ఈస్ 4 ఇయర్స్. 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తర్వాత క్వశ్చను, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 4 ఇయర్స్. అండ్ ద సెకండ్ ఆన్సర్ ఈస్, ఏ దేశం ఎక్కువసార్లు విజేతగా నిలిచింది? ఏ దేశం ఎక్కువసార్లు విజేతగా నిలిచిందంటే, మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఎక్కువసార్లు గెలిచింది 5 సార్లు. 1, 2, 3, 4, 5. ఇక్కడ కూడా ఆస్ట్రేలియా అండి, గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా 4 ఆస్ట్రేలియా. మొత్తం 5 సార్లు ఆస్ట్రేలియా గెలిచింది. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఇవి చాలా డిఫరెంట్ క్వశ్చన్గా చేసామండి. మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఏ దేశం ఎక్కువసార్లు రన్నర్గా నిలిచింది? ఇలా కూడా అడుగుతాడండి. రన్నర్గా నిలిచింది ఎక్కువసార్లు అంటే ఆన్సర్ ఈజ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అనేది మనకి రన్నర్గా గెలిచింది. ఎన్నిసార్లు? 3 సార్లు ఇంగ్లాండ్ అనేది రన్నర్గా నిలిచింది. 3 సార్లు ఇంగ్లాండ్. 3 సార్లు ఇంగ్లాండ్ అనేది రన్నర్గా నిలిచింది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేని దేశం ఏది అంటే, మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదండి. చూడండి, ఒక్కసారి కూడా గెలవలేదు. ఆన్సర్ ఈజ్ న్యూజిలాండ్. ఆన్సర్ ఈజ్ న్యూజిలాండ్. తర్వాత భారత్ ఎన్నిసార్లు ఎప్పుడు గెలిచింది, అంటే ఏ సంవత్సరంలో గెలిచింది అని ఇలా కూడా అడుగుతాడు. భారత్ అనేది ఇప్పటికి 2 సార్లు గెలిచింది. ఎక్కడండి? తర్వాత మరియు ఇక్కడ 1983 మరియు 2011. 1983 మరియు 2011 లో గెలిచింది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఆన్సర్ ఈజ్ 1983 2011 మన భారత్ గెలిచింది. అది అక్కడ ఇది ఇంకో లో కూడా అడగొచ్చుండి. మన భారత్ గెలిచినప్పుడు
ఆ క్రీడ అంటే ప్రపంచకప్పు ఏ దేశంలో జరిగింది అని కూడా అడగవచ్చు. మనం చూసుకున్నట్లయితే 1983 ఇంగ్లాండ్లో జరిగింది, 2011 భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఈ మూడింటిని గుర్తుంచుకోండి, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఇంగ్లాండ్లో జరిగింది. తర్వాత ఎక్కువసార్లు ప్రపంచ కప్ జరిగిన ప్రదేశం ఎక్కడంటే కూడా అడగచ్చండి, గుర్తుంచుకోండి. ఎక్కువసార్లు జరిగిన ప్రపంచ కప్, ఎక్కువసార్లు ప్రపంచ కప్ క్రికెట్ ఎక్కడ అంటే ఏ ప్రదేశంలో జరిగిందంటే మన ఆశ్రయం చూసుకుంటాం, ఇంగ్లాండ్లో జరిగిందండి. ఇంగ్లాండ్లో ఇప్పటికీ 5 సార్లు, 1, 2, 3, 4, 5 మొత్తం 5 సార్లు జరిగింది, 5 సార్లు జరిగింది. ఎక్కడంటే ఎక్కడండి, ఇంగ్లాండ్, ఇంగ్లాండ్లో జరిగింది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారత్లో ఎప్పుడెప్పుడు జరిగాయి, ఇలా కూడా అడగచ్చండి, చెప్పలేం. ఆ క్వశ్చన్ అనేది ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా అడగవచ్చు, మనం చెప్పలేం. భారత్లో ఎప్పుడెప్పుడు 1987, 1996, 2011 మనం 1987 భారత్, 1996 భారత్, 2011 భారత్, మూడు సార్లు జరిగింది. ఎక్కడండి 1987, ఎప్పుడండి 1987, తర్వాత 1996, తర్వాత 2011. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి మీరు ఎప్పుడూ. తర్వాత క్వశ్చన్, మనం 2 సార్లు గెలిచాం, అప్పుడు కెప్టెన్ ఎవరు అని అడగండి. చూడండి నేను ఎలాగడుగుడు, మనం 2 సార్లు గెలిచాం కదా, అలా గెలిచినప్పుడు అప్పుడు కెప్టెన్ ఎవరు అని అడగండి. మనం 1983లో గెలిచాము, 1983లో గెలిచాము మరియు 2011లో గెలిచాము. మరి కెప్టెన్ ఎవరంటే, 1983లో కెప్టెన్ ఎవరంటే కపిల్ దేవ్ అండి. ఎవరో కపిల్ దేవ్. తర్వాత 2011లో జరిగినప్పుడు మన ఇండియా కెప్టెన్ ఎవరంటే ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు బాగా అర్థం చేసుకొని చదవాలండి. ఇలా ఇందులో నుంచి కన్ఫామ్గా 2 బిట్స్ అనేది జరగడం అవుతుంది, కన్ఫామ్గా 2 బిట్స్ జరగడం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మేము ఎంత ఆశిస్తున్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.